Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ తెగింపు హైకోర్టుకే ఎదురు తిరిగారా? అవసరం ఉన్నప్పుడు వాడ మల్లన్న, అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్న సామెతలాగుంది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టు విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్కు సమాధానం ఇవ్వాలని కోర్టు ఎన్నికల కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. దాంతో కమిషనర్ తరఫున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఎందుకు ఆలస్యమవుతోందనే విషయాన్ని ప్రస్తావించకుండా అసలు కమిషనర్ నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకునేందుకు లేదని వాదించడమే విచిత్రంగా ఉంది. ఎలక్షన్ కమిషనర్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు పరిశీలించేందుకు లేదన్నారు. ఒకవేళ కోర్టులు పరిశీలించాలని అనుకుంటే అది ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమే అని అభ్యంతరం తెలపడమే ఆశ్చర్యంగా ఉంది. ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కమిషన్ ఇంకా నిర్ణయించలేదని అన్నారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం పూర్తిగా కమిషన్దే అని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల కమిషన్ అధికారాలకు పరిమితులు లేవని కమిషనర్ భావిస్తున్నారా అంటూ నిలదీస్తుంది. తనకున్న విచక్షణ అధికారాలను కమిషనర్ ఎలా ఉపయోగించాలో అలా మాత్రమే ఉపయోగించాలని కోర్టు గుర్తు చేసింది. కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టుల సమీక్షకు లోబడి ఉండవా అంటూ గట్టిగా నిలదీసింది. దాంతో ఏం చెప్పాలో కమిషన్ లాయర్కు అర్థం కాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు అయిపోగానే వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయి సుమారు 10 రోజులు అవుతున్నా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదన్నదే అనుమానం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వానికి తనకు వివాదం మొదలైనప్పుడు కానీ తర్వాత కానీ ప్రతి చిన్న విషయంలోనూ నిమ్మగడ్డ ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించారో అందరికీ తెలిసిందే. తన అధికారాలను ప్రభుత్వం గుర్తించడం లేదని చీటికి మాటికి ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ కోర్టుకి ఇచ్చారు. ఇప్పుడు తన అధికారాలను కోర్టులు ప్రశ్నించేసరికి నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే తన అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకునేది లేదని తెగేసి చెప్తున్నాడు. అంటే తన నిర్ణయాలను అధికారాలను కోర్టులు ప్రశ్నించేందుకు లేదన్న మాటను నిమ్మగడ్డ స్పష్టంగానే చెప్పాడు. దీంతోనే కోర్టుకు మండిపోయి బాగా అక్షంతలు వేసింది. మరి తర్వాత విచారణలో ఏం చేస్తారో చూడాలి.